బీహార్ సివాన్ జిల్లాకు చెందిన ఓ బాలిక ఒకే కాలతో రెండు కిలోమీటర్ల దూరంలోని పాఠశాలకు వెళ్తున్న దృశ్యాలను చూసి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చలించిపోయారు ఏఎన్ఐ వార్తా సంస్థ ట్విట్టర్లో చేసిన పోస్టును చూసి ఆ చిన్నారి వివరాలను పంపాలని కోరారు తనవంతుగా సాయం చేస్తాననిచ్చారు కుమారి దివ్యాంగురాలు డాక్టర్ కావాలనేది ఆమె కల రెండు కిలోమీటర్ల దూరంలోని పాఠశాలకు ప్రతిరోజు ఒకే కాలుతో నడుస్తూ వెళ్తోంది తన బాల్యం నుంచి ఇలాగే వెళ్లాల్సి వస్తోందని ప్రియాన్షు ఆవేదన వ్యక్తం చేసింది ప్రభుత్వం తనకు కృత్రిమ కాలు అందించాలని వేడుకుంది చిన్నారి పరిస్థితిని ఏఎన్ఐ ట్వీట్ చేయగా తనవంతుగా సాయం అందిస్తానని వివరాలు అందించాలని కేటీఆర్ కోరారు